చిత్తూరు జిల్లా పొంగునూరు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సమస్యల పరిష్కారం కొరకు క్షేత్రస్థాయి పర్యటన చేపట్టామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. పొంగునూరు క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మంత్రి మాట్లాడారు. చాలా సంవత్సరాలుగా పిల్లేరు పొంగునూరులో 3 సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా లేనప్పుడు కూడా 6 నెలలకు ఒకసారి గ్రామాల్లో పర్యటించేవాడినని, ఆ తర్వాత పని ఒత్తిడి వల్ల గత టర్మ్లో సంవత్సరంలో ఒకరోజు అన్ని గ్రామాలను పర్యటించడం జరిగిందని తెలిపారు. నియోజకవర్గంలో అందరితో మమేకం కావాలని, వారికి తోడుగా నిలవాలని ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఎప్పటి నుంచో జరుపుతున్నానని తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో తన పర్యటనల సందర్భంగా ఎక్కువ మంది ఒకచోట చేరే అవకాశం ఉన్నందున కోవిడ్ భద్రత దృష్ట్యా గ్రామాల్లో పర్యటనను పూర్తిగా నిలిపివేయడం జరిగిందని, నేటి నుండి గ్రామ గ్రామాన తిరిగి సమస్యల పరిష్కారం కొరకు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. చాలా మంది మళ్ళా కార్డ్ తెచ్చుకోవాలా? తెచ్చుకుంటే అనిపిస్తే అంగన్వాడీలో అమౌంట్ రిలీజ్ అయితేనే ఇస్తాం సార్. సరే ఇచ్చాను మీరు లిస్ట్ ఎంతమంది ఇప్పుడుకొస్తాను చేస్తాను. ఏం 20 మొత్తం మా పంచాయతీలో ఎన్ని చెరువులు ఉన్నాయి అన్ని పదవి పెట్టినాడు. ఒక చెరువులో కూడా ఒక 6 కిలోమీటర్ కూడా తీయట్లేదు. ఫ్రెండ్స్ టోటల్గా అన్ని పదవే కావాలంటే ఆయన రమ్మన్నాడు. నీళ్ళు వచ్చేసాయి కదా, నీళ్ళు రాకుండా కూడా ఏం గైడ్ అయినా కార్డు ఫోటో ఇస్తారు.
జలకలు అడుగుతున్నారు, ఇంటికి అడుగుతున్నారు, అవన్నీ రాయండి. పెన్షన్ ఇట్లా రాదు, పెన్షన్ రాదు, ఇవన్నీ ఇప్పిస్తాం. అప్పుడు టీడీపీ గవర్నమెంట్ రూపాయి పడి వాపసు వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు అది విజయవాడలో ఏర్పాటు చేసినప్పుడు కూడా నేను అప్పటికే సమావేశం నుంచి బయటకు వచ్చేసాను. అయినా కూడా ఆయన ఇక్కడెక్కడో రామచంద్రన్ ఉండాలని చెప్పి నన్ను కాదు చెప్పి ప్రత్యేకించి వారు ఏ విధంగా అయితే గ్రామాలు పర్యటిస్తారో ఆ విధంగా మనమందరం కూడా తిరగల. అందుకే ఇంటింటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం పెడతా ఉన్నామని చెప్పి కూడా వారు ప్రకటించడం జరిగింది నా పేరు ఉపయోగించి. మరి ఆ విధంగా రాబోయే ఈ 2.5 సంవత్సరం కూడా ఈ విధంగానే కార్యక్రమాలు అందరూ కూడా చేస్తారు చేయాలని చెప్పి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని నియోజకవర్గాల్లో కూడా చేయాలని చెప్పి దానికి మనమే మొదలు పెడితే బాగుంటుందని చెప్పి ఆలోచనతో చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా జనవరి తర్వాత జనవరి నుంచి రేపు సంవత్సరం ప్రజల్లోకి రావడం జరుగుతుంది. వారు కూడా అందరినీ కలవడం, మమేకం కావడం, ఆ గ్రామంలో ఉన్న కష్టాలు కానీ ఆ నియోజకవర్గంలో ఉన్న లోటుపాట్లు కానీ సరిదిద్దే పరిస్థితి వారు చేస్తారు. తప్పకుండా ఈ కార్యక్రమం తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని తిరుగులేని నాయకుడిగా ముఖ్యమంత్రి స్థానంలో మరోసారి నిలబెట్టే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తాను.